జై శ్రీమన్నారాయణ. ఆషాఢం, ఆషాఢం అంటేనే ఒక రకంగా చెప్పాలంటే చాలా అందమైన మాసం అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకని అంటే ప్రతి ఆడవాళ్ళ చేతుల్లో కూడా చక్కగా అందంగా ఎర్రగా, ఇగో ఇలా నా చేతుల్లాగా ఎర్రగా అందంగా చక్కగా ఈతకాయల్లాగా మెరుస్తూ ఉంటాయి. ఎందుకని మెరుస్తూ ఉంటాయి, అసలు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అని అంటేనండి, మన పెద్దలు చెప్పింది ఏంటి అంటే, చూడండి బాడీలో కనుక ఇప్పుడు ఈ రోజుల్లో పెట్టుకునే గోరింటాకు వేడిపోదండి. వెనక చెప్పినది ఏంటి అంటే, ఆకు తెచ్చుకుని చక్కగా రుబ్బుకుని ఎవరైతే ఆషాఢంలో చేతికి కానీ కాళ్ళకి కానీ గోరింటాకు పెట్టుకుంటారో ఒంటిలో ఉన్న వేడిని తగ్గించేస్తుంది. అలాగే చేతి గోళ్ళు కానీ కాళ్ళ గోళ్ళకి కానీ ఏదైనా సరే కొంచెం చూడండి, నీరు పట్టడం అని లేదంటే పుచ్చని ఇలాగ ఏవిటి ఉంటాయి కాబట్టి అలాంటిది ఫంగస్ అని ఇలాంటిది ఏమీ రాకుండా ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోండి అనేసి, అసలు మామూలుగా ఆ రకంగా క్రిమి చనిపోతుందని మనం పెట్టుకుంటాం. కానీ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే ఎంతటి అదృష్టం అంటేనండి, చూడండి మనం ఏ చక్కటి శారీ కట్టుకున్నా, మనం చక్కగా నీట్గా తయారయ్యాము అంటే మన భర్త కనుక మనల్ని, అంటే ఎవరి భర్త వాళ్ళని చాలా బాగున్నావు అని అంటే వాళ్ళ అందం ఇంకా 1000 రెట్లు అవుతుంది. అలాగే ఆ చీర చక్కగా అందంగా అలంకరించుకున్న సుమంగళి ఎవరైతే ఉందో ఆవిడ చేతులు కూడా ఇలా చక్కగా అందంగా మెరుస్తూ ఉన్నాయనుకోండి, అంటే చక్కగా ఈతకాయల్లాగా ముక్కుపొడుం కలర్లో ఉందనుకోండి, ఆ చేతుల్ని చూసేటప్పటికి ఆ భర్తకి కూడా ఎంతో ఎంతో ఇదిగా ముచ్చట అనిపిస్తుంది. అందులోనే మన పెద్దలు ఏమని చెప్తారు, ఎవరి చేయి అయితే అందంగా చక్కగా ఎర్రగా పండుతుందో ఆవిడికి మంచి భర్త వస్తాడు అనేసి మన శాస్త్రం చెప్తుంది, పెద్దలు చెప్తారు. అయితే మనం కూడా దెబ్బలాడొచ్చండి, చూడండి నా చేతులు ఇంత అందంగా పండినాయి కాబట్టి ఇంత మంచివాళ్ళు మీరు వచ్చారని కూడా మనం ఒక చమత్కార కింద విసరొచ్చు భర్త మీదకి. అలాగే ఎవరైతే ఆషాఢంలో గోరింటాకు అనేది పెట్టుకుంటారో వాళ్ళ చేతుల్లోకి లక్ష్మీదేవి అంటే లక్ష్మీ ఆకర్షణ అనేది ఉంటుంది. వాళ్ళు గనక పూజ చేస్తారో, మీరు చూడండి గోరింటాకు పెట్టుకున్న చేతులతో గనక స్వామికి ఏ పూజ రకంగా చేసినా కూడా చేస్తూ చేస్తూ మధ్యలో మన చేతులను కనుక చూసుకున్నాం అనుకోండి, మనమే మురిసిపోతూ ఉంటాం. మనం కూడా భగవంతుణ్ణి అంటే విష్ణుమూర్తిని ఆరాధించే టైంలో మనం కూడా చక్కగా అందంగా అంటే ఎలా పడితే అలాగా స్నానం చేసేసేదో కొంచెం బొట్టెట్టేసుకుని వచ్చి కూర్చుని పూజ చేసేటట్టు ఉండకూడదండి. చక్కగా స్నానం చేసి పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుని చక్కగా పాపిట్లో బొట్టు పెట్టుకుని జడేసుకుని తల్లో పువ్వులు పెట్టుకుని మీరు కూర్చుని దీపం పెట్టుకోండి. మీరు ఎంత అందంగా స్వామికి కనిపిస్తున్నారో అంతే అందంగా మీ జీవితాన్ని ఇవ్వాలి, పువ్వులా ఉండాలని స్వామి అనుగ్రహిస్తారు. అలాగే మీ చేతులు చూసేటప్పటికి చేతుల నిండా గోరింటాకు ఉందనుకోండి, మనం చేసే చేతుల నుంచి కూడా మంచి శక్తి అంటే నకారాత్మక శక్తి కాకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా పాజిటివ్గా ఉండటం అనేది ఉంటుంది. అంటే మనం కూడా ఎంతో ఆనందంతో పూజ చేయటం అనేది ఉంటుంది. చూడండి గోరింటాకు పెట్టుకున్న వాళ్ళని చాలామందిని చూస్తే నా చేతులు ఎలా పండినాయి, నా చేతులు ఎలా పండినాయి అనేసి పక్కన వాళ్ళందరినీ మనం తినేస్తూ ఉంటామండి. ఎందుకని అంటే అంత అందానికి అంత అందంగా చేతులు కనిపిస్తాయి కాబట్టి. ఎవరైనా సరే ఆషాఢంలో గోరింటాకు గనక పెట్టుకుంటే ఇంకొకటి ఏంటంటే 5వ తనం, ప్రతి ఆడవాళ్ళు కోరుకునేది ఏంటంటే నేను సుమంగళిగా చనిపోవాలి, నాకు 5వ తనం కావాలి. మీకు 5వ తనం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఆనందంతో ఉండాలన్నా, ఎప్పుడు మనసు అంటే ప్రశాంతమైన ఆలోచనలతో ఉండాలి, చక్క ఏ పని చేస్తున్నా కూడా మీ చేతులను చూసుకుని మీకు మీరుగా మురిసిపోయి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటే కనుక గోరింటాకు పెట్టుకోండి. అలాగే ఈ ఆషాఢం తర్వాత వచ్చేది శ్రావణం. శ్రావణంలో కూడా మనం చేసే అమ్మవారి పూజలు ప్రతి పూజలోకి కూడా మన చేతులు ఇంతే అందంగా, ఒకవేళ గోరింటాకు కలర్ తగ్గిపోయింది అనుకోండి మళ్ళీ పెట్టుకోండి, ఏమైంది, నష్టమేముంది, గోరింటాకు కనుక పెట్టుకుని పూజ చేశారనుకోండి అద్భుతంగా అంటే ఆశ్చర్యకరంగా చక్కగా ప్రశాంతంగా మీ జీవితాన్ని మీరు పొందగలుగుతారు. జై శ్రీమన్నారాయణ.